కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున అత్యవసరమైన పనులు ఉన్నవారు తప్ప ఊరికినే రోడ్లపై ఎవరైనా తిరిగితే వారిని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. 12 గంటల నుంచి మళ్ళీ తెల్లారి 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. 12 గంటల తర్వాత ఏ ఒక్కరు కూడా రోడ్ల మీద తిరగకూడదు. అలా తిరిగినట్లయితే వాళ్ళని వెహికల్స్ అయినా మనుషులైనా కానీ అరెస్ట్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన కింద కేసులు కట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటి, మేము చేసేది ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం, ఈ కోవిడ్ బారి నుండి బయట పడేయడం కోసం మేము ఈ రోడ్ల మీద ఎండలో నిలబడి ఉద్యోగాలు చేస్తున్నాం. దయచేసి మాకు అందరూ సహకరించాలి. 12 తర్వాత ఏ ఒక్కరు కూడా దయచేసి రోడ్ల మీదకి రాకూడదు. ఏదో చిన్న చిన్న వంకలు చెప్పి ఆ వంక ఈ వంక అని చెప్పి మనం సర్దుకుని పోవాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా సర్దుకుని పోవచ్చు. 12 గంటల లోపల మన పనులు చిన్న చిన్న చాలా ఇప్పుడు చెప్పే చిన్న చిన్న ప్రతి పని కూడా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి మేము అందరం ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఒకటి, 12 తర్వాత దయచేసి రోడ్ల మీదకి రావద్దు, అత్యవసరం అయితే.